పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కోసి పరివాహక ప్రాంత వాసుల్లో మనోధైర్యం నింపేందుకే బస్తీ నిద్ర ప్రోగ్రాం చేపట్టామంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇళ్లను కూల్చకుండా మూసి పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అంటే 20 ఏళ్లైనా పూర్తి కాదని, తొందరగా పూర్తయ్యే కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. అలాగైతే తాము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామని చెబుతున్నారు. అసలు మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కే క్లారిటీ లేదు అంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. మూసీ పరివాహ ప్రాంతాల్లో బస్తీ నిద్ర కార్యక్రమానికి చేపట్టింది బీజేపీ. 20 చోట్ల కూడా నేతలంతా కూడా బస్తీ నిద్ర కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు న్యూ తులసీనగర్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మూసీ పరివాహ ప్రాంత ప్రజలకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బస్తీ వాసులను మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అలాంటి వ్యక్తిని కూడా కాదు నేను. రెచ్చగొట్టి రాజకీయ పబ్బం కడుపుకోవాలి అనేటువంటి వ్యక్తి కాదు. అది కాంగ్రెస్ పార్టీకి అలా ముఖ్యమంత్రికే నడుస్తుంది. రెచ్చగొట్టి ప్రజలను తొక్కుతా నరుకుతా పేగులిసి మెడకేసుకుంటా కండ్లు పిక్కి గోళీలాడతా ఎదుటి వాడికి చెడ్డిల్లు విక్తా అన్నాడు ఆయన, నేను కాదు. కాబట్టి అది వాళ్లకు వర్తిస్తుంది ఆ విషయం, నాకు వర్తించదు. నేను ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఇంతకుముందు చెప్పారు కదా, మాట్లాడుతున్నప్పుడు అనేక మంది గుండెపోటుతో చనిపోతున్నారు, ఇల్లు పోతాయన్న భయంతో, ఆందోళనతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసమే వచ్చాను. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం సూచిస్తారు? ఖచ్చితంగా పునరాలోచన చేయండి, మూసీ ప్రక్షాళన చేయండి, మూసీ ఇప్పుడున్నటువంటి మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాళ్ళ స్టేట్ గా నిర్మాణం చేయండి. ఆ నిర్మాణం చేసిన తర్వాత మీరు కృష్ణా నుంచా గోదావరి నుంచా నీళ్లు తీసుకురండి. నీళ్లు తీసుకొచ్చి మూసీ ప్రక్షాళన చేస్తూ పునర్జీవనం చేస్తూ నల్గొండకు సస్యశ్యామలం చేయండి, రైతులకు నీళ్లు ఇవ్వండి. మీరు పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే మీ జీవితంలో పూర్తి కాదు. చిన్న ప్రాజెక్టు తోటి వేగవంతంగా తొందర చేస్తే నల్గొండ జిల్లా ప్రజలు కూడా మేలు జరుగుతుంది. నువ్వు 150,000 కోట్లు తోటి ప్రాజెక్టు పెట్టుకుంటే 20 ఏళ్ళైనా పూర్తి కాదు, ఇలా జీవితకాలం పూర్తి కాదు. కాబట్టి అలాంటి ఆలోచనతో నల్గొండ జిల్లా ప్రజలకు మేలు జరగదు. నల్గొండ జిల్లా ప్రజలకు మేలు జరగాలంటే, ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ ఇండ్లు పోకుండా ఉండాలంటే మరి తక్కువ ఖర్చుతో తొందరగా పూర్తయ్యేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్ళండి. అన్ని రకాలుగా ప్రజలు సహకరిస్తాము, రాజకీయ పార్టీలు సహకరిస్తారు, నల్గొండ జిల్లా ప్రజలు కూడా, నల్గొండ జిల్లా రైతులు కూడా సంతోషపడతారు, మేలు జరుగుతుందనే విషయాన్ని నేను మనవి చేస్తాను. అంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తరఫున కానీ, కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ ఇలాంటి సహకారం అందిస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఏమీ లేదు కదా. ఆయన ఏమీ లేకుండా, డిపిఆర్ లేకుండానే, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే తెలియకుండానే, ప్రాజెక్టు ఎట్టుంటుందో తెలియకుండానే, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ రకంగా చేయబోతుందో తెలియకుండానే, ఇక్కడ పేద ప్రజలు భూములు లాక్కుని ఏం కడతాడో తెలియకుండానే ఆయనకి క్లారిటీ లేనప్పుడు నేనేం చెప్తా? ఇల్లు కూల్చకుండా ప్రాజెక్టు చేపడితే ఓకేనా? నేను అదే చెప్తున్నాను, చేయమంటున్నాను. ఇల్లు కూలకుండా కూల్చకుండా ప్రాజెక్టు చేపట్టండి, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. మేము ప్రజలందరం కూడా వారం రోజుల పాటు వాళ్ళ ఇళ్లలో పనిచేస్తే డబ్బులు వస్తాయి కదా వాళ్లకు. వాళ్ళ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు, షాపులలో పనిచేస్తారు, చిన్న చిన్న దుకాణాలలో పనిచేస్తారు, వాళ్ళు కూడా వారం రోజుల జీతం కూడా వాళ్ళతోటి ఇప్పించే బాధ్యత కూడా నాది. చూసుకోవచ్చు మూసీ ప్రక్షాళనకు సంబంధించి పూర్తి శ్రమదానం చేయడానికి కూడా సిద్ధం అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుశాల్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.